చాలా బాధాకరమైన ఒక విషయాన్ని నేను విన్నాను ఏది వినకూడదు ఇది మంచిదైతే బాగుండు ఇద్దరు కలిసి ఉంటే బాగుండు అని అనుకున్నాను అది జరగలేదు దేవుడు మన మాట వినలేదు సమంత నాగ చైతన్య విడాకులు తీసుకోవడం అనేది టాలీవుడ్లో ఒక విచారించదగిన ఒక ఇది ఎందుకంటే సమంత ఎంతో క్యూట్గా అండ్ ఆల్సో నాగచైతన్యతో నడుస్తున్నప్పుడు అలాగే తను చీర కూడా ఎంతో బాగా తను డిజైన్ చేయించుకుంది నాగ చైతన్య మీద ఇష్టంతో తీపి గుర్తులన్నీ చేయించుకుంది ఈవెన్ రిసెప్షన్లో కూడా ఎంతో కళకళలాడుతూ ఎన్నో కష్టాలకు ఓర్చుకుని అమ్మాయి ఇక్కడ తమిళనాడులో నార్మల్ గవర్నమెంట్ బస్సుల్లో అది చాలా తిరుగుతూ కష్టపడింది అండ్ ఆల్సో తను అడ్వర్టైజ్మెంట్స్తో స్టార్ట్ చేసి తర్వాత చాలా పెద్ద స్టార్గా ఎన్నో పెద్ద స్టార్గా ఎదగడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది అంటే నాగచైతన్యకి ఈజీనే అవ్వచ్చు ఎదగడం కానీ సమంతకి చాలా కష్టమయ్యే ఉండు ఉంటుంది సో ఈ జంట విడిపోవడం అనేది చాలా చాలా బాధగా ఉంది సమంత అంటే నాకు కొన్ని కొన్ని విషయాల్లో తను నాకు నచ్చకపోవచ్చు కానీ బట్ ఈ పర్టికులర్ విషయంలో రెండు వందల కోట్లు తీసుకుందే అమ్మాయికి సెటిల్మెంట్ అయ్యింది అని మాట్లాడటం అనేది నాకు పర్సనల్గా చాలా బాగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ సో అమ్మాయి తీసుకోలేదు రెండు వందల కోట్లు తను ఒక రూపాయి కూడా తీసుకోలేదు రెండోది ఎవరి తప్పులు ఎంచడం అనేది నాకు ఇప్పుడు ఇలాంటి సందర్భంలో తప్పులు ఎంచడం అనేది నాకు ఇష్టం లేదు కానీ నేను ఇన్ జనరల్గా అంటే వీళ్ళిద్దరిని మనసులో పెట్టుకుని కాకుండా ఒకవేళ ఇన్ ద ఫ్యూచర్ ఎవరైనా నా సలహా వినాలనుకుంటే వినండి అంటే నేను మంచి చెప్తున్నానని నేను అనుకుంటున్నాను పెళ్ళికి ముందే నిర్ణయించుకోండి మీరు ఎంతవరకు సెట్ అవుతారు అనేది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ తెలుస్తుంది మనకి మ్యాచ్ అవుతాయో అవవో అని అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న తెలుసుకోవడానికి ప్రయత్నించండి రెండోది పాతవి ఎవరికైనా ఉంటాయి ఏ ఒకటి చిన్నవో పెద్దవో వ్యవహారాలు ఉంటాయి లేకపోతే హ్యాబిట్స్ ఉంటాయి లేకపోతే మధ్యలో మొదలైన వ్యవహారాలు ఉంటాయి ఏదైనా కొంచెం ఓపికతో ఉండండి కొన్ని రోజులుంటే ఈరోజు ఉన్న ఈరోజు మన జీవితంలోకి వచ్చి ఒక సవతిలో వచ్చిన అమ్మాయి రేపు ఉండకపోవచ్చు సో జీవితం అంటే ఎప్పుడూ కూడా ఒక సాఫీగా వెళ్ళిపోదండి బండి చాలా ఎత్తి కొదేసేస్తుంది మన అమ్మలు మన అమ్మమ్మలు ఎంతో ఓపికతో సంసారాలు చేసుకొచ్చారు అప్పుడు కూడా ఇదేంటి బోళ్ళన్ని చిలకలు ఉండేవి వాళ్ళకు కూడా యూనో పక్క ఓళ్ళల్లో లేకపోతే వేసిల దగ్గరికి చాలామంది వెళ్ళేవాళ్ళు రెండో పెళ్ళాలు మూడో పెళ్ళాలు ఇలా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు సో డబ్బు ఒకటి డబ్బు మదం ఒకటి రాకూడదు రెండు పెళ్ళైపోయిన తర్వాత పక్క వ్యవహారాలు అనేది పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా చాలా ఉత్తమం అది ఆడోళ్ళైనా సరే లే జెంట్స్ అయినా సరే మనకి ఎన్ని కార్లు ఉన్నా పెళ్ళం పెళ్ళమే కదా ఎంత కాస్ట్లీ వస్తువులు ఉన్నా కూడా పెళ్ళాన్ని ఏదైనా తప్పు చేస్తే కూడా గుండెలకి దగ్గరగా తీసుకొని అమ్మాయి తప్పు తెలిసేలాగా మాట్లాడి తప్పులు ఏమన్నా నడిస్తే క్షమించి దగ్గరకు తీసుకోవడం అనేది మగతనం ఇంకా ఆడతనం ఏంటంటే మగాడు కూడా ఎంతో అలసిపోయి వస్తాడు మన వాడు వచ్చేసరికి మనం ఇంట్లో ఉండేలాగా చూసుకుని పిల్లల్ని బాగా చూసుకుని అందుకే తొందరగా పిల్లల్ని గనిస్తే ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మూతులకి ముక్కులకి ఆపరేషన్లు మూతులకి ముక్కులకి ఆపరేషన్లు పెళ్ళైపోయిన తర్వాత కూడా మూతులు మూతులు నాకునే సీన్లు బాలీవుడ్ అని హాలీవుడ్ అని అక్కడికి వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాత ఉండకుండా ఉంటే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు సినిమా హీరోయిన్లు చాలామంది పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి పరిమితం అయిపోయిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు ఇప్పటికీ చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు ఎందుకు ఎగ్జాంపుల్ అమల్ గారు మీ ఇంట్లోనే ఉన్నారు అలాగే జీవిత రాజశేఖర్ గారు లేకపోతే ఊహ గారు అండ్ ఆల్సో రాధిక గారు ఎంతో విడాకులు అనేదాన్ని నేను ఎంకరేజ్ చేయను దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దయచేసి అందరూ సహనంగా ఉండండి విడాకులొద్దు మనకి లేని సాంప్రదాయాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అలాగే ఎప్పుడూ కూడా హ్యూమన్ బీయింగ్ అన్నాక చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దయచేసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పిల్లల జీవితాల గురించి ఆలోచించండి అలాగే మీరు నిజంగా సంసారం చక్కగా ఉండటానికి పిల్లలు చాలా అవసరం అవుతారు పెళ్ళైన ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత పిల్లల్ని కనడం అనేది చాలా చాలా ఉత్తమం సో నేనేమీ పెద్ద సలహా ఇచ్చే అంత స్టేజ్లో కానీ లేకపోతే అంత దెబ్బతిన్న అమ్మాయిని నేను కూడా జీవితంలో సో ఆ పెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ దూరం అయితే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు డైవర్స్ తీసుకున్న అమ్మాయిలకి ఆ టైంలో పడే చిత్రహింస కానీ ఎగ్జాంపుల్ రేణు దేశాయ్ గారు చెప్పారు ఎంత చిత్రహింస ఉంటుంది అనేది సో లేడీస్కి చాలా చాలా కడుపు కోతలాగా ఉంటుంది ఇది సో సమంతకి చాలా పెద్ద సారీ ఒక సాటి ఆడదానిగా అండ్ ఆల్సో నాగ చైతన్య గారు మీకు కూడా చాలా సారీ తప్పులు మనకి ఏం జరిగినాయో మనకు తెలియదు ఎవరి తరపున ఉందో తెలు కూడా తెలియదు సెపరేట్ అయిపోయినా కానీ మీరు మీరు మీ జీవితాల్లో హ్యాపీగా దేవుడు తొందరగా ఈ పెయిన్ నుంచి మిమ్మల్ని రికవరీ చేయాలని చెప్పేసి మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాలి అలాగే తెలుగు సినీ పరిశ్రమ తమిళ్ సినిమా పరిశ్రమ దేశ నలుమూలలో ఉన్న ఫ్యాన్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు గాడ్ బ్లెస్ యూ